హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను మీకైతే మీ ఫోన్ యొక్క కీబోర్డ్లో ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తా ఫ్రెండ్స్. దీని గురించి అయితే మీరైతే ఎలాంటి యాప్ని కూడా అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ ఫోను కీబోర్డ్ సెట్టింగ్లోనైతే ఇది ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తా ఫ్రెండ్స్. ఈ ట్రిక్ వచ్చేసి మీలో చాలామందికి అయితే తెలిసే ఉంటా ఫ్రెండ్స్. ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందైతే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నైతే ప్లీజ్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ మీద కూడా ట్యాప్ చేసి ఆన్ సిమ్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు చూసిన ఈ వీడియోకి ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే వీడియో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేసినట్టుగైతే నాకైతే చాలా సపోర్టింగ్ అయితే ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ అయితే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడిని అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీని గురించి ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్ యొక్క కీబోర్డ్ని అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన కనుక గమనించినట్టుగా మనకైతే సెట్టింగ్స్ లోగో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ లోగో మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవ్వడం అయితే చూస్తా ఫ్రెండ్స్. కీబోర్డ్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్టు థీమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకైతే చాలా థీమ్స్ అయితే ఇక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సిస్టమ్ థీమ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఇవి కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మీరు ఇవి నచ్చకపోతే మీ ఫోటోని కాకపోతే మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన కనుక చూస్తున్నట్టయితే మనకైతే ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే గ్యాలరీ అయితే ఆడడం అయితే చూస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే వెళ్ళడం అయితే చూస్తా ఫ్రెండ్స్. ఇలా వెళ్ళిన తర్వాత మీకైతే ఇక్కడ నుంచి అయితే మీరు మీకు నచ్చిన ఫోటోని అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక ఫోటోని అయితే సెర్చ్ చేసుకుని అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నా యొక్క మన ఛానల్ యొక్క లోగన్ అయితే ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత మీరైతే కరెక్ట్గా అయితే మీరైతే దాన్ని అయితే పొజిషన్ అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పైన అయితే బ్రైట్నెస్ అయితే ఆడడం అయితే చూస్తా ఫ్రెండ్స్. అయితే ఎంత బ్రైట్నెస్ ఉండాలైతే మీకు అయితే ఇక్కడ ఆడడం అయితే చూస్తా ఫ్రెండ్స్. మీరైతే మీకు ఎంత కావాలంటే అంత సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కింద డన్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే అప్లై అయితే ఆప్షన్ అయితే రావడం అయితే చూస్తా ఫ్రెండ్స్. అప్లై మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఫోన్ యొక్క కీబోర్డ్లో అయితే నేను ఫస్ట్ పెట్టుకున్న ఫోటో తర్వాత ఈ ఫోటో అయితే చేంజ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీ ఫోన్లో కూడా అయితే మీ ఫోన్ కీబోర్డ్లో అయితే మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుని అయితే ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందే మాతరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.